చెవి గుట్టిస్తారు కదా మీ పిల్లలకు, చిన్న పిల్లలకు చెవులు గుట్టిస్తారు కదా. సో చెవులు గుట్టించినప్పుడు తొందరగా మానాలంటే ఏం చేయాలి? చాలామందికి మానక కురుపు లాంటిది, ఇట్లా చీమ్ లాంటిది వస్తూ ఉంటుంది. సో తొందరగా మానాలంటే ఏం చేయాలనేది ఈ సీక్రెట్తోని మటుమాయం చేసేయండి 2 డేస్లోనే. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. చిన్న ఉన్నప్పుడు చాలామంది చెవులు గుట్టించుకుంటారు, వాళ్ళ ఇంట్లో పెంకులు కూడా ఇట్లా పైకి లేచి పెట్టాడు అరుస్తారు పిల్లలు, ఆ రేంజ్లో ఇస్తారు. సో మామూలుగా జ్యువెలరీ షాపులలో, బంగారం షాపులలో గుట్టించినప్పుడు కూడా అబ్బో అసలు ఎన్ని, నా ఈ రంగ 2 కాళ్ళు, ఆడంగ 2 చేతులు పెట్టినా కానీ ఇంకా అసలు అంత బలం ఎక్కడంగా వస్తుందో నాయన అనిపిస్తుంది, అంతగానో ఏడుస్తూ ఉంటారు. ఇక అరుపులు, కొందరు అరుపులు అయితే పక్క ఊరు కదిలొస్తుంది, ఆ రకంగా ఏడుస్తూ ఉంటారు. సో నిజంగా చెవులు కొట్టినప్పుడు నొప్పి లేస్తుంది. దాన్ని తొందరగా మానాలంటే ఏం చేయాలంటే, మామూలుగా అన్నం వండినప్పుడు మనకి పొంగు వస్తుంది కదా, ఆ పొంగు అనేది మామూలుగా చెవు కొట్టినప్పుడు ఎక్కడ ఉంటుందో అక్కడ కొంచెం రాస్తే కొంచెం బెటర్మెంట్ ఉంటుందని చెప్తారు చాలామంది. సో అదొకసారి ట్రై చేయండి. అండ్ అది కాకుండా ఇది ట్రై చేయండి, ఇంకా ఇది చాలా బాగా పనిచేస్తుంది అంట. గడ్డి చామంతి అనే మొక్క ఉంటుందంట, ఆ మొక్కతోటి నీకు చాలా తొందరగా తక్కువవుతుందంట. కొన్ని ఏరియాలలో గాయాపాకు అంటారంట దాన్ని, సో గడ్డి చామంతిని. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీరు పిలుస్తారు ఒక్కొక్క ఐటమ్ని కాబట్టి. సో అది కూడా చెప్తున్నాను నేను. ఈ మొక్క ఆకులు చెవి దగ్గర రాశారనుకోండి, మొత్తం ఇట్లా పూసి ఇట్లా రాస్తే అప్పుడు 2 రోజులనే సో మీ చెవి నొప్పి అనేది దింకపోతుంది. సో కాబట్టి అదొకసారి ట్రై చేయండి, బాగా పనిచేస్తుంది, 2 డేస్లోనే వెళ్ళిపోతుంది. ఇది చాలామంది చెప్పడం కూడా విన్నాను నేను. సో నేను కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా వరకు అయితే ఇదే ఉన్నాయి. కాబట్టి మీకు ఇంకేమైనా తెలిసి ఉంటే మాత్రం నాకు కూడా కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ చాలామందికి ఉపయోగపడుతుంది, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు.